हाय फ्रेंड्स मन उल्लवचारू कोडिगुड्डु पुलुसु एला चेसुकोवालो चूद्दामु। इप्पुडु मार्केट लोकी जनरल गा उल्लवचारू अने पैकेट्स वस्तुन्नायि कदा, आ पैकेट्स तो मन उल्लवचारू कोडिगुड्डु पुलुसु एला चेसुकोवालो चूद्दामु। इप्पुडु మనం దీని తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్నపాటి కళాయి గాని గిన్నె గాని మీ ఇష్టం ఏది ఉంటే అది పెట్టుకోండి। ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిర్చి, కరేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఈ ఉలవచారులో ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది। మనం ఒక ప్యాకెట్ చేస్తున్నాము। उल्लिपाय सैज उल्लिपाय कोसुकोवाली, पच्चिमिर्ची 2 निमिषालु फ्राई चेसुकुंटे चालू। बागा उल्लिपाय यागक्कर्लेदु। इप्पुडु एग्स वेसुकुंदाम। 4 एग्स तीसुकुन्नानु नेनु। ఇప్పుడు 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ కారం, ఆ ఉలవచారులో ప్యాకెట్స్ లో ఆల్రెడీ అన్ని కలిపే ఉంటాయి, ఉప్పు వేసుకొని తినొచ్చు। కాకపోతే ఇప్పుడు మనం ఈ ఎగ్స్ లోకి కావాల్సిన కొంచెం లైట్ కారం, పసుపు, కొంచెం లైట్ గా ఉప్పు వేసుకోవాలి। ఈ ఉప్పు కారం పసుపులో కొంచెం కోడిగుడ్డును కొంచెం మగ్గనించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మగ్గనించుకోవాలి। ఇప్పుడు మనం ఈ ఉలవచారు మొత్తం చూసారు ఎంత చిక్కగా ఉందో। ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి। మీకు వాటర్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి। చూసారు కదా, స్మెల్ మట్టికి అదిరిపోయింది। ఈ ఎగ్స్ని ఇవన్నీ శుభ్రంగా ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుందాం। చూసారు కదా, ఈ విధంగా ఒక మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండి లేకపోతే అడుగు వంటేస్తుంది। 2 నుంచి 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది। చూసారుగా ఎంత చిక్కగా అయిపోతుందో, మనం వాటర్ పోసినా కూడా చిక్కగానే ఉంటుంది। చూసారు కదా, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది। ఎగ్స్ మట్టికి బాయిల్ చేసుకుని ఉంచుకుంటే ఈ ఉలవచారు కోడిగుడ్డు మట్టి ఎగ్ చాలా బాగుంటుంది। 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది। ఆల్రెడీ ఉలవచారు బాయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారు కదా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।